ఏది మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది ఈ ప్రభుత్వానికి ఇంకా నూకలు జల్లాయని మాట్లాడినాడు ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు నువ్వు అంగీకరించి తప్పనిసరిగా ఈ రాష్ట్రం మొత్తం మీద 80% పైన సర్పంచులు గెలిస్తే మీ నీ నియోజకవర్గంలో 84 చిల్లు అంటే 85% దాకా సర్పంచులు గెలిచారు మరి ఇది ఓటమి కాదా అని అడుగుతున్నాను 30,000 పైచీలకు మెజారిటీ వచ్చింది మా సర్పంచులకు మరి మీ నీ 14 స్థానాల్లో కూడా 20 ఓట్లు 25 ఓట్లు 30 ఓట్లు 40 ఓట్లతో 14 స్థానాలు మీరు గెలిచారు అవి కూడా మేము ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే తప్పనిసరిగా అవి కూడా గెలిచేవాళ్ళం మరి మీరు ఇంకా కూడా ఈ ప్రభుత్వాన్ని గాని మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని గాని మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఎప్పుడైనా కూడా ఓటమిని అంగీకరించి తప్పనిసరిగా మీరు పలాయనం చిత్తగించాలా రాజకీయాల నుంచి ఎందుకంటే ఇంకా టీడీపీకి ఇక్కడ ఈ రాష్ట్రంలో నూకలు జల్లాయి మొదటి నుంచి నేను చెప్తా ఉన్నాను టీడీపీ మొన్న ఎన్నికే 2019 ఎన్నికే లాస్ట్ ఎన్నికలు ఆ తర్వాత ఇంకా టీడీపీ ఉండదు అని చెప్పి ఏదైతే చెప్పానో దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా నాంది పలికారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇంకైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఎవరిని ఏ విధంగా పలకరించాలా వయస్కు దగ్గరికి మాట్లాడాలన్నా పని లేదా అని నేను అడుగుతా ఉన్నాను మరి ఏది ఏమైనా కూడా ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంగీకరించే 80% పైన మెజారిటీతో సర్పంచులను గెలిపించారు మరి దీన్ని అంగీకరించి తప్పకుండా చంద్రబాబు నాయుడు పదవి నుంచి తప్పుకోవాలా లేదా శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలా కుప్పంలో ఘోరంగా విఫలమయ్యారు కాబట్టి మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీకు ఏదైనా నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నా నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే రాజకీయాల్లోనే కుళ్ళు రాజకీయాల్లోనే నువ్వు కుట్రలతోనే రాజకీయాల్లో కొనసాగుతావా అని చెప్పి నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాను మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు ఇది చరిత్రాత్మకమైంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ విజయాలు ఎక్కువ శాతం విజయాలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ అదేవిధంగా మన జిల్లాలో కూడా చూస్తే దాదాపు నానా రచ్చ చేశారు ఎలక్షన్ కమిషన్ గురించి నేను మాట్లాడుతూ కానీ మరి కొన్ని వ్యవస్థలంతా కూడా చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో మమ్మల్ని అందరినీ కూడా టార్గెట్ చేసి నన్ను కానీ మా ఉప ముఖ్యమంత్రి గారిని కానీ టార్గెట్ చేసి వారు ఏ విధంగా ఎన్నికల్లో తప్పుడు ఫిర్యాదులన్నీ కూడా ఎన్నికల కమిషన్కి ఇచ్చారు అవన్నీ కూడా పటాపంచలైనాయి ఎన్నికల కమిషన్ కూడా అన్నీ కూడా సక్రమంగా జరిగాయని చెప్పి వారే చెప్పడం జరిగింది మరి 108 సర్పంచులకు గాను 108 కూడా నా నియోజకవర్గంలో గెలిచాం అదేవిధంగా మా చెల్లెలు 78 సర్పంచులకు గాను 75 సర్పంచులు గెలవడం జరిగింది మరి ఇవన్నీ కూడా విజయాలు కాదని లేదా ఇవన్నీ కూడా ఏకగ్రీవాలు అయితే అవన్నీ కూడా తప్పుడు ఏదో భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని చెప్పి ఒక ప్రజలకు ఆయన చెప్పే అవకాశాన్ని కల్పించుకొని చెప్పాడు మరి అది ఎవరు నమ్మే పరిస్థితులు ఈ రోజు లేదు ఎవరు కూడా లేరు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా కూడా ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎప్పుడు కూడా ఇలాంటి విజయాలే మనం సాధించి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టిస్తాడు రాబోయే రోజుల్లో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి